అక్కడికి జీమెయిల్ అనేటువంటిది సహజంగా అలవాటు ఉంటుంది. గూగుల్లో నుంచి మనం పెట్టుకునేటువంటి జీమెయిల్, ఈ జీమెయిల్ ఆధారంగానే యూట్యూబ్లో అయినా లేకపోతే వెబ్సైట్లు అయినా వీటన్నిటికీ కూడా లాగిన్ అవ్వడానికి అవకాశం ఉండేది, క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఈ జీమెయిల్ సిస్టమ్స్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కోట్లకి కోట్లాది మంది వాడుతున్నారు, కానీ కొంతమంది ఒక కొన్ని రోజులు వాడాక అది కొన్ని రోజులు మర్చిపోవడం, పాస్వర్డ్లు మర్చిపోవడం ఇట్లాంటి సమస్య ఫేస్ చేస్తుంటారు. అట్లాంటప్పుడు మళ్ళీ కొత్తది సృష్టించి పాతది మర్చిపోతూ ఉంటుంటారు, అంటే కొంతమంది అది వదిలేస్తూ ఉంటారు. ఇట్లాంటి ఎక్కువైపోయి వాటి మీదన కఠిన చర్యలకు సిద్ధపడింది జీమెయిల్ గూగుల్ సంస్థ. ఏంటంటే తాజాగా వాళ్ళ సర్వర్లన్నీ నిండిపోతున్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాల పాటు జీమెయిల్ కనుక ఓపెన్ చేయకపోతే అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోవడం, అంటే ఇక ఆ తర్వాత ఉండదన్నమాట, ఎగ్జిస్ట్లోనే ఉండదు. ఇప్పుడైతే ఉంటుంది, మళ్ళీ ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. బట్ ఇక అది సాంతం తెరవడానికి వీలు లేనటువంటి సిస్టంలోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియని తెర మీదకి తీసుకొచ్చారు. ఇది అత్యంత కీలకమైనటువంటి పరిణామం.